జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయినింగ్ కు సిద్ధమయ్యారు నియోజకవర్గాల్లోని గ్రామీణ స్థాయిలో రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జన సైనికుల పోస్టులు హల్చల్ చేస్తున్నాయి క్షేత్రస్థాయిలో రోడ్ల పరిస్థితికి అడ్డం పడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఏపీలో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు రోజుకో ట్వీట్ తో రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నారు తాజాగా రోడ్ల అధ్వాన స్థితిపై చిద్రమైన రహదారి అంటూ ఓ వీడియోతో పాటు ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు గుడ్ మార్నింగ్ సార్ అనే డిజిటల్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను అధిపతి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు అక్కడి పరిస్థితి ఈ వీడియోలో తెలుస్తోందంటూ పోస్ట్ చేశారు దానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు రైట్ ఇక జనసేన డిజిటల్ క్యాంపెయినింగ్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు శివసాగర్ చెప్పండి పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అయితే మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్కు సిద్ధమయ్యారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ టాగ్ తో దీన్ని క్రియేట్ చేశారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ మనం చూస్తున్నాం ఏ విధంగా జనసేన పార్టీ రాష్ట్ర సమస్యల మీద పోరాడుతుందో ప్రభుత్వం మీద సమర సంకారం పూరుస్తుంది అనేది ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరొకసారి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు గతంలో చూసుకుంటే జిఎస్పి ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో గ్రామీణ స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఆయన కొంత అటు కేంద్ర ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఇది అని చర్చ చర్చించే విధంగా చేశారు ఆ తర్వాత మరలా వైసీపీ నేతలు కానీ సీఎం జగన్ కానీ జూలై పదవ తారీఖే రోడ్లు బాగు చేసి ప్రతిపక్షాలకి సమాధానం చెప్తా అన్నారు ఈరోజు చూసుకుంటే కనుక జనసేన ఇంకా రోడ్లు బాగుపడలేదు కాబట్టి ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వ అధికారులు కానీ సీఎం జగన్ నిద్ర లేపడానికే గుడ్ మార్నింగ్ సార్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు మనతో ఉభయ గోదావరి జిల్లాలో అధికార ప్రతినిధులు ఉన్నారు రెడ్డప్పల నాయుడు సార్ చెప్పండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ జిల్లాలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయరు సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఈ రాష్ట్రంలో ప్రజానీకం పడుతున్నటువంటి బాధలని రోడ్లు గుంటలమయమైనటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తన బర్త్డే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడాలని ఆ రోజున రోడ్లు మరామతులు జనసేన పార్టీ కార్యక్రమం తీసుకుంటే ఆ రోజున ప్రభుత్వం పరుగులు తీసి నటించింది రోడ్లు వేస్తున్నట్లు సంవత్సరం అయినప్పుడు కూడా ఎక్కడా కూడా రోడ్లు వేసినటువంటి దాఖలా లేదు ఈ మధ్యకాలంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూలై పదిహేనో తారీఖు కల్లా ఈ రాష్ట్రంలో ఎక్కడా చిన్న గుంత కూడా కనిపించకూడదు అన్నీ కూడా చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలని జారీ చేసినప్పుడు మా రాష్ట్ర పార్టీ పిఐసి చైర్మన్ గారు నాదండ మనోహర్ గారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి అది చేసినట్లయితే మేము కూడా దాన్ని మంచిగా సేకరిస్తాం లేని పక్షంలో మేము పదిహేనో తారీఖు నుంచి మీ యొక్క బాధ్యతను మేము గుర్తు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుంతలమయమైనటువంటి రోడ్లు రోడ్ల యొక్క దర్శనాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలన్నటువంటి కార్యక్రమంతో ఈరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అయినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మరి రెండు వేల ఐదులో ఏలూరు మున్సిపాలిటీగా ఉన్నటువంటి రెండు వేల ఐదులో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది దాదాపు పదిహేడు సంవత్సరాలు మున్సిపల్ కార్పొరేషన్గా అయ్యి పదిహేడు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ రోజున అనేక రూపాల్లో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి పన్నుల రూపంలో ప్రజలు పీడిస్తున్నటువంటి ఈ యొక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ యొక్క రోడ్లు సౌకర్యం అనేది కనీసం ప్రజలు బయటకు వస్తే మళ్ళీ ఇంటికి ఆరోగ్యంగా వెళ్ళగలుగుతారా లేకపోతే హాస్పిటల్ పాలవుతారా అన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క రోడ్లు పరిస్థితి దీన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఎస్సీ చైర్మన్ నాదల మనోహర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఉన్నటువంటి మయాన్ని ఈ యొక్క శాసనసభ్యుడు ఆల్నాని గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలిగే విధంగా ఈ గుంతలను చూపిస్తూ వారి బాధ్యతను గుర్తు చేస్తూ వారి యొక్క ముద్దనిద్దరణ లేపేటువంటి ప్రక్రియ ఈరోజు రేపు ఎల్లుండి కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తూర్పు వీధి సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క గుంతలు ఏవైతే చెరువు రూపంలో దర్శనమిస్తున్నటువంటి దీంట్లో ప్రజలు ప్రతిరోజు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాన్ని ఈ ప్రభుత్వానికి మొదరినిద్దతున్నటువంటి సీఎం గారికి తెలియజేయాలన్నటువంటి దాంతో ఈరోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏలూరు నిర్వహించడం జరుగుతుంది మీరు చెప్పండి అసలు ఈ డిజిటల్ క్యాంపెయిన్లు ఎన్నో కూడా ప్రభుత్వం వినిపించుకున్న పరిస్థితిలో ఉందనుకుంటున్నారా ప్రభుత్వం అయితే వినిపించుకునేటువంటిది కనుక లాస్ట్ ఇయర్ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిలుపునిచ్చారో సెప్టెంబర్ నెలలో ఆ రోజు నుంచే రోడ్లు వేడు మొదలు పెట్టాలి కానీ ఎటువంటి స్పందన అయితే లేదు ప్రభుత్వం దగ్గర నుంచి దీని మీద జనసేన పార్టీ మేము మేమైతే తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం అయితే మనం చూస్తున్నాం రాష్ట్ర ఇదే పరిస్థితి ఉంది మరోపక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం రోడ్ల పరిస్థితి మీద ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో తన పర్సనల్ ఖాతాల్లో ఆయన రోడ్ల పరిస్థితిని కూడా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది పదిహేడవ తారీఖున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం వస్తున్నారు ఈ భీమవరంలో జనవాణి కార్యక్రమంలో కూడా ఆయనే స్వయంగా సీఎం జగన్ గుడ్ మార్నింగ్ చెప్తారు ఇక్కడైనా ముద్ర నిద్ర వదిలి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను బాగు చేయాలని కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయా